నమస్కారం. 1843లో ప్రారంభించిన ఈ అప్పారావు డ్రైవింగ్ స్కూల్ తరతరాలుగా ఆడవాళ్లకు మాత్రమే డ్రైవింగ్ నేర్పిస్తూ స్త్రీ జాతిని డ్రైవింగ్ రంగంలో ముందుకు తీసుకెళ్తూ గిన్నిస్ బుక్ లేకెక్కింది. అంతేకాకుండా ఈ డ్రైవింగ్ స్కూల్ ప్రస్తుత ఓనర్ అయిన శ్రీ అప్పారావు గారికి ప్రపంచంలోనే ఉన్నతమైన నోబెల్ బహుమతి ఇవ్వటానికి మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు, గవర్నరు గారు, రాష్ట్రపతి గారు ఇక్కడికి విచ్చేశారు. రాష్ట్రపతి గారి చేతుల మీదుగా ఈ నోబెల్ బహుమతిని అందుకోవాల్సిందిగా శ్రీ అప్పారావు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఇప్పుడు రాష్ట్రపతి గారు శ్రీ అప్పారావు గారికి నోబెల్ బహుమతి ప్రదానం చేస్తారు. బహుమతి గ్రహీత శ్రీ అప్పారావు గారు ఇప్పుడు మూడు ముక్కలు మాట్లాడతారు. తరతరాలుగా మా తాతలు నడుపుతున్న ఈ అప్పారావు డ్రైవింగ్ స్కూల్ లెఫ్ట్ టర్న్ కొడితే గిన్నీస్ బుక్ లోకి, రైట్ టర్న్ కొడితే నోబెల్ బహుమతి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ బహుమతిని నాకు జీవితంలో మొదటిసారి డ్రైవింగ్ నేర్పిన మా తండ్రి అప్పుల అప్పారావు గారికి అంకితమిస్తున్నాను. ఒకరి తర్వాత ఒకడు నా సిగ్గేస్తుంది వదలండి. అదే వదలమంటుంటే వదలమంటుంటే అరే అబ్బో ఏంట్రా నీళ్ళు పోసా? నీళ్లు పోసానా? టైం ఎంత అయింది? 9 అవుతుంటే పాపం వాడేదో స్కూల్కి వెళ్తాడు, ఇంత అన్నం వండి పడేద్దాం లేకుండా పగటి కళలు కంటున్నావా? పారా సచ్చినాడా, బంగారం లాంటి కళ జాడగొట్టు. ఏంటా బంగారం లాంటి కళ? మన డ్రైవింగ్ స్కూల్ గిన్నీస్ రికార్డ్ లోకి ఎక్కింది. రాష్ట్రపతి స్వయంగా వచ్చి మీకు నోబెల్ బహుమతి ఇచ్చాడ్రా. గిన్నీస్ బుక్ రాష్ట్రపతి నోబెల్ ప్రైజ్. ఒకసారి మనం మెంటల్ డాక్టర్ దగ్గరికి వెళ్దాం. నీకు మెంటల్ ఎప్పుడు వచ్చిందిరా? మెంటల్ నాకు కాదే నీకు. నాకేం మెంటల్ లేదు, మౌత్ మూసుకుని హీరింగ్ లో ఉండు. రాష్ట్రపతి దగ్గర నుంచి నువ్వు నోబెల్ ప్రైజ్ తీసుకుంటుంటే ఆడపిల్లలందరూ నీ మీద పడి ఆటోగ్రాఫ్లు, పాటలు, నృత్యలు వింటుంటే నీ సిగ్గుతో నా ఒళ్ళంతా పులకరించిపోతుంది. ఈ వయసులో ఇలాంటి కళ్ళ కంటానికి సిగ్గులేదు. నువ్వు పెళ్లి చేసుకునే వరకు నేను ఇలాంటి కళ్ళే కంటానా? మళ్ళీ పెళ్లి గోల మొదలు పెట్టిందరు. నీ పెళ్లి అయ్యే వరకు ఈ గోల తప్పదరా క్రాస్ డాంకీ. క్రాస్ డాంకీ ఏంటి? అడ్డగాడి దాని. థాంక్స్. ఒరేయ్, నువ్వు డ్రైవింగ్ నేర్పేదంతా ఆడాలకే కదా, అందులో మంచి దాన్ని చూసేసి. ఎవరైనా వింటే మా ముత్తాత, మీ ఆయన, మా నాన్న నా పరువు ఏం కావాలి? తాతల పరువు ఉంటే ఎంత పోతే ఎంత, ఒక దాన్ని చూసేసేరా? దాన్ని వేసేయటం కాదే. గుడ్ మార్నింగ్ సార్. నమస్తే. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ బాస్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. 11:30కి మనం ఆర్టీఓ ఆఫీస్ కు వెళ్ళాలి. ఫైల్ రెడీ చేసావా? చేశాను సార్. వెరీ గుడ్. అలా చెప్పిన పని చెప్పినట్టు చేసేవాళ్ళంటే నాకు చాలా ఇష్టం. అంటే నేనంటే మీకు అంత ఇష్టం అన్నమాట. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మరీ అంత ఫీల్ అవ్వకు. ఇష్టం అంటే జస్ట్ ఇష్టం అంతే. ఆ మాత్రం ఇష్టం అంటే చాలండి, మిగతాది నేను కష్టపడతాను. డబుల్ మీనింగ్ లో మాట్లాడుతున్నావేంటి? ఒళ్ళు ఎలా ఉంది? నా ఒళ్ళ డబ్బ పండు రంగులో మిసమిసా మెరిసిపోతుంది. మీ తాతకి మా తాత ఫ్రెండ్ కదా నీకు ఉద్యోగం ఇచ్చాను. నువ్వులా మెలికలు తిరుగుతూ మెలికలేసి మాట్లాడావంటే నిన్ను వెంటనే మీ ఊరు కాదు ఆ ఖాన్గఢ్ స్కూల్ లో జాయిన్ చేస్తాను. డ్రైవింగ్ స్కూల్ ఓన్లీ ఫర్ జెంట్స్, మగవాళ్లకు మాత్రమే అని ఎందుకు పెట్టానో తెలుసా? నాకెలా తెలుసు సార్, ఇవాళ జాయిన్ అయినా కదా. చెప్తాను రాబాయ్. ఆ అప్పారావు గాడు ఆడవాళ్లకు మాత్రమే అని బోర్డు పెట్టి మగవాళ్ళైన వాడు ఆడవాళ్లకు నేర్పిస్తున్నాడు. మరి మనం మగవాళ్లకు మాత్రమే అని బోర్డు పెట్టి ఆడవాళ్ల చేత నేర్పిస్తున్నాం. మీ బుర్ర చాలా గట్టి సార్. అరే బుర్ర మాత్రమే గట్టిది కాదురా బాయ్, బాడీ కాబట్టిది. మీరు చాలా స్ట్రాంగ్ ఉన్నారు సార్.
ఇంత స్ట్రాంగ్ గా ఉండడానికి కారణం ఏంటో తెలుసా నీకు తెలియ సార్ నాలో ప్రవహిస్తున్నది నా రక్తం కట్న సార్ ఇగో సార్ వీడు నా పెద్ద కొడుకు వీడు సార్ ఆ గాడే ఎడమ చేత్తో 40 మందిని కుడి చేత్తో 80 మందిని కొడతాడు రెండు చేత్తో కలిపితే ఎంత మందిని కొడతాడు సార్ ఒక్కళ్ళని కొట్టాడు ఏ గది వనిస్టాయి ఓహో సింగిల్ హ్యాండ్ ఫైర్ వీడు నా మన్మడ్ వీడు సార్ ఆ వాడే వాళ్ళు తుపాకీ పట్టుకొని వేటకి వెళ్తే 100 సింహాల్ని 200 పెద్ద పులుల్ని సింగిల్ బుల్లెట్ తో చంపేస్తాడు ఇప్పటికి ఎన్ని సింహాలు చంపాడు ఒక్క దాన్ని చంపలే ఏ హా చెప్తా వాంటి జీవ హింస అంటే ఇష్టం ఉండదురా బై ఓహో హింస వాడికి ఇష్టం ఉండదు పెళ్ళికి ఇష్టం ఉండదు ఇంతకి ఈవిడెవరు సార్ అరే అది అది కాబోయే బీవీ కాబోయే భార్య మరి ఇప్పటిదాకా కొడుకులు మనవల గురించి చెప్పినావు కథ అరే వాళ్ళు ఇంకా పుట్టలేదురా బయ్యి పుట్టాక అంత గొప్ప వాళ్ళు అవుతారన్నమాట కన్ఫ్యూజ్ కాకు ఇప్పటిదాకా నీకు చెప్పింది గత చరిత్ర కాదు జరగబోయే చరిత్ర చరిత్ర సంగతి తర్వాత ముందు నన్ను పెళ్లి ఎప్పుడు చేసుకుంటావా చెప్పు అప్పారావు మీద కేసు గెలిచాక ఆ కేసు గెలిచేసరికి నా వయసు అయిపోతుంది నీ ఆయుష తీరిపోతుంది తర్వాత ఏం చేసుకుంటాం ఈ కేసుకు పెళ్లికి ఇంకేంటి సార్ ముత్తాత తాతకి మా బామ్మ అదేరవై లైసెన్స్ లేని పెళ్ళామనుకో రాదు అంటే ఇంచుమించు అలాంటి అనుకో రాదురా మా నిజాం నవాబ్ ముత్తాతకి ఈ అప్పారావు గాని ముత్తాత డ్రైవింగ్ నేర్పి 200 గజములు పుక్కట్ల కొట్టేసిండ్రపై మరి గా స్థలానికి వారసుడిని నేనే కదా అవును అందుకనే వారి మీద కోర్టులో దావా వేసిన ఆ కేసు గెలిచేదాకా పెళ్లి చేసుకోకూడదని శపథం శపథం చేసిన మంచి పని చేసిన జనంలో పెళ్లి ముసలి కస్టమర్ వస్తుంది అరే ముసలడి ఇంద్రబై ఆడవాళ్ళు నేర్పుతామంటే కబరస్థాన్ లో శవం కూడా లేచి వస్తుంది మీరే మీరే నీ కంటికి నేను యంగ్ బాయ్ లా కనబడ్డాను అంటే దాని అర్థం అంటే మా సార్ కంటి జబ్బు దాని అర్థం చూపే వాడంతే మాట్లాడతారు మీరేం పట్టించుకోకండి సార్ నిన్ననే రాజమండ్రి నుంచి నలుగురు ఫ్రెష్ అమ్మాయిల్ని పిలిపించాం ఫ్రెష్ అలా లైసెన్స్ చేతికి వచ్చింది ఇలా తెప్పించారు డ్రైవింగ్ లైసెన్స్ ఎంత 1500 కంటక కాదు నెలకి నెలకి 1500 అంటే చాలు చీపే ఏమాత్రం సంపాదించారు అంతేనా నీకంటే గుండెమే బెటర్ ఏమా నలుగురు అమ్మాయిని పెట్టుకుని నెలకు 40-50 సంపాదిస్తాం తెలుసా అరే గుండమ్మకి ఒక పోలికే పెడతావు ఏంటి అది ఇలాంటిది అనుకున్నావా ఇలాంటిది కాకపోయినా ఇంకోలాంటిది కదా చూడు నీకు నా సంగతి నా స్కూల్ సంగతి తెలియనట్టుంది రావంటి వెళ్ళిపోతున్నాను పిలిచి ఎందుకు వెళ్తున్నాను ఎవరి కోసం వెళ్తున్నాను తెలుసుకోకుండా రా 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 ఫ్రెష్ 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 అని పిలిచేస్తున్నారు చూడ నేను చెప్పినట్టుగా ఎనుకొని బాంబే నుండి ఒక 20-30 అమ్మాయిని తీసుకొచ్చి ఆ గుండమ్మ కంపెనీలో ఒక కంపెనీ పెట్టుకో నీ ఫేస్ కదా పెట్టు శివపుత్ర అని అరిచేయడం కాదు బాంబే నుండి అమ్మాయిలు రాగానే నాకు ఫోన్ కొట్టు నేను వెంటనే వచ్చేస్తాను ఇది ఎలాగో అసలే కొట్టుకోవాలంటే మధ్యలో ఈడెందుకు సార్ అవురా వాడు వేస్ట్ ఈడు వేస్ట్ నువ్వే రక్కడి సార్ ఓ అని కొడతా ఉన్నారు మీరు లేడీస్ తో నేర్పిస్తా అని చెప్పి బ్యాడ్ నేమ్ తెచ్చుకున్నారు అదే అప్పారావు లేడీస్ నేర్పుతూ మంచి పేరు తెచ్చుకుంటుండు అది సార్ అదృష్టమంటే అవురా నౌ ప్రాక్టికల్ దిస్ ఈస్ హెడ్ లైట్ దిస్ ఈస్ గేర్ దిస్ ఈస్ క్లచ్ సార్ ఈ ఫైల్ అర్జెంట్ గా పంపించాలి సంతకం పెట్టండి దొంగ సచ్చినోడా ఏంటి నువ్వు చేస్తున్న పని కార్ రిపేర్ ముద్దులు పెడుతూ రిపేర్ చేయాలా అంటే పని స్టార్ట్ చేసే ముందు రెంచిని ముద్దు పెట్టుకోవడం చిన్న సెంటిమెంట్ సార్ ఆడపిల్లల్ని సైట్ కొట్టే వాళ్ళని మక్కలు ఎరగదీయడం నాకు కూడా సెంటిమెంట్ వెరీ గుడ్ సెంటిమెంట్ సార్ కీప్ ఇట్ అప్ ఓవర్ యాక్ట్ చేయకు ఏంటి గీతకు సైట్ కొడుతున్నావు ఏ గీత నేను చూడలేదు చూడలేదా గేరు మార్చకు క్లచ్ నొక్కినట్టుగా పేక నొక్కేయగలను ఇడియట్ వాడికి ఫుల్ వార్నింగ్ ఇచ్చాను ఇక వాడిని ఇంకా చూడు నా మీద మీకు ఎంత అది సార్ అర్జెంట్ ఫైల్ అర్జెంట్ గా లోపలికి వెళ్ళు ఓకే సార్ క్లాస్ ప్లీజ్ Thank you.
మీ మనవడు పెళ్లి చేసుకోను అంటున్నాడంటే ఖచ్చితంగా ఏదో టెక్నికల్ ప్రాబ్లం ఉండే ఉంటుంది. ప్రాబ్లమా? మరి అయితే అది ఎట తర్చుదండి? మీరేం వర్రి కక్కండి, ఈ డాక్టర్ అమరం తలుచుకుంటే ఎంత సీరియస్ ప్రాబ్లం అయినా ఈజీగా సాల్వ్ చేసేస్తాడు. అవసరమైతే ఆపరేషన్ చేసేద్దాం. మీరు ఆపరేషన్ చేస్తారు? మీరు డాక్టర్ అని తెలిస్తే పారిపోతాడా? మిమ్మల్ని చంపేస్తాడు. అచ్చు బాబోయ్, అయితే కిట్ దాచేస్తాను నేను. మీ చుట్ట రారా మనవడా, ఈయన అమరం గారని నీకు వేలు విడిచిన మేనమామకి కాలు విడిచిన మేనత్త కొడుకు. అంత విడిచేసినాడా? నమస్కారం అండి. నమస్కారం. బ్యాక్ మీరు మాట్లాడుతా ఉండండి, నేను కాఫీ పెట్టుకొస్తా. ఓకే. ఏమయ్యా, ఏంటి విశేషాలు? నీ డ్రైవింగ్ స్కూల్ ఎలా సాగుతోంది? సాగడానికి అదేమన్నా రబ్బరా? గుడ్ జోక్. అవును, నీ డ్రైవింగ్ స్కూల్లో అందరూ లేడీస్. అవును. ఎవరినన్నా టిమ్టిమ్? టిమ్టిమ్ అంటే అదేనయ్యా, ఎవరినన్నా గోకేవా? నేను గోకటం ఎందుకు? ఎవరికి దొరద పడితే వాళ్ళు గోకుంటారు. నువ్వు భలే తమాషాగా మాట్లాడతావయ్యా. అది నా ప్రత్యేకత. అది ఇప్పుడు ఒక అందమైన అమ్మాయిని కనిపించింది అనుకో, నీకేమనిపిస్తుంది? అందంగా ఉంది అనిపిస్తుంది. ఆ అమ్మాయి నిన్ను ఇలా టచ్ చేసింది అనుకో, ఏమనిపిస్తుంది? పొరపాటును తగిలింది కదా అనిపిస్తుంది. ఆ అమ్మాయి నిన్ను ఇలా టచ్ చేసింది అనుకో, ఏమనిపిస్తుంది? దానికి ఒళ్ళు బలిసింది అనిపిస్తుంది. చాలా ఎపిసోడ్లు అయిపోయాయి, డైరెక్ట్ మ్యాటర్లోకి వచ్చేస్తున్నా. ఒక అందమైన అమ్మాయి నిన్ను కౌకిట్లోకి బంధించేసి దుప్పటి ముసుకెట్టేసింది అనుకో, అప్పుడేమనిపిస్తుంది? అర్జెంట్ గా దుప్పట్లోంచి పారిపోవాలనిపిస్తుంది. ఎందుకలాగా? ఎందుకంటే నా కాబోయే భార్య ఎంత పవిత్రంగా ఉండాలని కోరుకుంటాను, నేను అంత పవిత్రంగా ఉండాలని తను కూడా కోరుకుంటుంది కదా. మీరు చెప్పినట్టు ఇలా అడ్డమైన వాళ్ళ దుప్పట్లో దూరుతూ తాను మాత్రం పవిత్రంగా ఉండాలని కోరుకోవడం ఎంతవరకు న్యాయం? మీరు డాక్టర్ నాకు తెలుసు, కానీ నేను మాత్రం మీరు అనుకుంటున్న పేషెంట్ ని కాదు. థాంక్స్. ప్రాబ్లం ఏంటో కనిపెట్టారా? మీ మనవడికి టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏం లేవు, చాలా మోరల్ వాల్యూస్ ఉన్న మనిషి. ఈ రోజుల్లో కూడా ఇలాంటి వాల్యూస్ ఉన్న మనిషి ఉండడం చాలా గ్రేట్. ఒక్కటే బ్యాట్, అతనికి మీరు బా అమ్మవడా?